thank you so much. Naveen garu, sir, ante cinema promotions nunchi cinema ni audience ki teeskeltam varaku anta mere cinema motto nadipistunnaru ela anpistundi andi ee oka meeku mokal noppulu vastunnayi andi tirigi tirigi పెయిన్ కిల్లర్స్ వేసుకొని వెళ్తున్నాను. లేదండి, నేను చాలా ఎంజాయ్ చేస్తాను. అంటే సినిమా ప్రమోషన్ జరగాలి, ఎవరు చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. సినిమా అనేది ఆడియన్స్ వరకు వెళ్ళాలి, సినిమా ఆడియన్స్ని ఎక్సైట్ చేసేలా ఉండాలి. నేను జనరల్గా ప్రమోషన్స్ నేను చాలా ఎంజాయ్ ఎందుకు చేస్తానంటే ఏదైనా డిఫరెంట్ విధానంగా మనం ఆడియన్స్ని ఎక్సైట్ చేయగలిగే అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్లీ, సినిమా షూటింగ్ అనేది ఎంత ఎంజాయబుల్ ఫన్ సినిమా తీసినా మాకు అది స్ట్రెస్గానే ఉంటుంది ఆ టైం అంతా. సో ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో నేను ఎవరిని కలవను ఎక్సెప్ట్ మహేష్. ఈ లాస్ట్ 2 ఇయర్స్లో నా ఫోన్లో మీరు చూస్తే పెద్ద మెసేజ్లు కూడా ఉండవు ఎవరివి అంతే ఎక్సెప్ట్. సో మా ఇంట్లో వాళ్ళ ఫోన్లు ఎత్తాను, ఫంక్షన్స్కి వెళ్ళను. సో ఈ ఒక 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 మెంటల్ లాక్డౌన్లో ఉంటాను నేను, జస్ట్ ఈ సినిమా వరల్డ్లో, ఈ స్టాండప్ కామెడీ. ఈ ఆ మెంటల్ లాక్డౌన్ నుంచి బయటికి వచ్చే అవకాశం నాకు ప్రమోషన్స్. సో ప్రమోషన్స్లో ఫ్యాన్స్ని కలవడం, నేను పర్సనల్గా నాకు వెళ్ళి కలవడం ప్రిఫర్ చేస్తాను. సో దట్ వాళ్ళు ఎలా ఉన్నారు, ఒక ఇది ఒక జర్నీ లాంటిది. అంటే సినిమా అనేది ఒక జస్ట్ మానిటరీ ట్రాన్సాక్షన్ కాదు, నాకు ఆడియన్స్కి మధ్యలో ఒక ఎమోషనల్ బాండ్ కూడా ఏర్పడుతుంది. ఆ ఎమోషనల్ బాండ్లో వీఆర్ గ్రోయింగ్ యాజ్ అ ఫ్యామిలీ టుగెదర్. సో వాళ్ళు ఎలా ఉన్నారు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి, వాళ్ళకి స్టోరీస్ ఏంటి, వాళ్ళని కలిసి వాళ్ళని ఇన్వైట్ చేసి ఈ ప్రమోషన్స్ ఎంత యూనిక్గా ఎంటర్టైనింగ్గా చేస్తే వాళ్ళకి అంత. ఇప్పుడు వాళ్ళు నాకు ఇప్పుడు టూర్లో మేము అనుకోలేదు ఇంతమంది వస్తారని. సో వాళ్ళు వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ ఆ వెన్యూకి వచ్చి ఇంత ఎక్సైట్ అయ్యి ఇంత గొలగొల చేస్తే ఆ హాఫ్ అన్ అవర్లో మేము సినిమా రిలీజ్ డేట్ చెప్పేసి కూడా వచ్చేయచ్చు, ఇలా సెప్టెంబర్ 7th వస్తుందని. కానీ ఆ హాఫ్ అన్ అవర్లో కూడా వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చి వాళ్ళ టైంకి ఒక వాల్యూ ఇవ్వాలని నా ఒపీనియన్. సో అందుకే ఈ స్టాండప్ టూర్, మ్యూజిక్, సింగింగ్ ఇవన్నీ డిజైన్ చేసాం. సో దాన్ని నేను ఏదో ఒక భారంలాగా ఫీల్ అవును, నాకు చాలా ఎంజాయ్ చేసే ప్రాసెస్ ఇది. డామినేటింగ్ క్యారెక్టర్ అనిపిస్తుంది షెట్టి క్యారెక్టర్, పోలి షెట్టి ఆ డామినేషన్ ఎంతవరకు భరించాడు? ఇది యాక్చువల్గా కథ చాలా డామినేటింగ్ అండి. సో ఆ కథలో మేమందరూ కరెక్ట్గా పర్ఫామ్ చేస్తే రేపు బాక్స్ ఆఫీస్ కూడా డామినేట్ చేస్తాం. సో అది అని మా అందరి ప్రతి ఒక్కళ్ళు దాంట్లో చేసిన వాళ్ళందరూ అలా నమ్మారు. సో బాక్స్ ఆఫీస్ డామినేషన్ అంటే నేను అనేది ఆడియన్స్, అది మన కంట్రోల్లో ఉండదు అనుకోండి బాక్స్ ఆఫీస్, బట్ ఆడియన్స్ ఒకసారి ఆ సినిమా ఎంజాయ్ చేస్తే, వాళ్ళు కనెక్ట్ అవుతే, వాళ్ళు ఒకవేళ దాన్ని ఇష్టపడితే ఇంకా వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు జనరల్గా. నవీన్ గారు, యా, టూ క్వశ్చన్.